దేవుణ్ణి ఉపయోగించటం, దేవుణ్ణి ఆహ్వానించటం, దేవుణ్ణి ప్రేరేపించటం, దేవుని పిలవటం, ఇది ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి సంగతి చెప్పి ముగిస్తా, జాగ్రత్తగా వినండి. ఇది మిస్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది, మిస్ అవ్వకుండా వినండి. ఒక్క ముక్క ప్రార్థన చేసేటువంటి వాళ్ళకి అందరికి కూడా ఉపయోగపడుద్ది, వినండి. అదే మనకు ఆయువు పట్టు, అదే ముఖ్యం. నేను నిన్న కూడా చెప్పాను ప్రార్థనకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తానని. కొంతమందికి మిగిలినవన్నీ బాగా అనిపిస్తాయి, పాటలు బాగా అనిపిస్తాయి, మాటలు బాగా అనిపిస్తాయి, కానీ వాళ్ళు ప్రార్థన చేయాలంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. అదొక బోర్ అన్నమాట, అదొక రకమైన ఇరిటేషన్ ఉంటుంది ప్రార్థన అంటే. అది కూడా వాళ్ళ తప్పు కాదు, పాపం వాళ్ళని రౌండ్ చేసి ప్రేరేపిస్తున్న దురాత్మల ఎఫెక్ట్ అన్నమాట. శరీరం కోఆపరేట్ చేయదు, కానీ అసలు ఉన్నదంతా అందులోనే ఉందని దేవుడు చెబుతున్నాడు. ఏదైతే ప్రాముఖ్యమైనది ఉందో దాన్ని మన ద్వారా జరగకుండా సైతాన్ వాళ్ళ బ్యాచ్ ఖచ్చితంగా దాన్ని అడ్డగిస్తారు. ఉన్నదంతా కూడా అందులో ఉంది, వ్యవహారం ఏదైనా సరే. అర్థమైందా? అది నీకు మేలు, సమాజానికి మేలు, సంఘానికి కూడా మేలు. అందుకే చెప్తాను ప్రార్థన విషయాల్లో కొన్ని కీలకమైన విషయాలు చెప్తాను, మీకు జాగ్రత్తగా మనసులోకి తీసుకోండి. మొట్టమొదటిది, దేవునికి ఒకడు ప్రార్థన చేయాలి అంటే ప్రార్థన చేయటం ద్వారా ఖచ్చితంగా ఈ కార్యాన్ని నేను సాధించగలుగుతాను అనే విశ్వాసం ముందు అవసరం, నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్నోడే ప్రతి సంగతిని గురించి వెళ్ళి మోకాళ్ళు వేయటానికి ఇష్టపడతాడు. అర్థమైందా? నమ్మకం లేనోడు సమస్యను వేరే విధంగా డీల్ చేసుకోవటానికి ఆలోచిస్తాడు, అవునా? లేదు, మోకాళ్ళుని నేను ప్రార్థన చేయటం ద్వారా పరిష్కారాన్ని దేవుని నుండి పొందగలుగుతాను అనే నమ్మకం ఉన్నాడు, సమస్యకు సమాధానం ఎక్కడ ఎత్తుతాడు? మోకాళ్ళుని దేవుని పాదాల దగ్గర. దేవుని పాదాల దగ్గర ప్రార్థనలో వెతికి నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సమస్య లేదు అందులో. వెతకకుండా నిర్లక్ష్యం చేసి పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అవునా? దేవుని దగ్గర కనిపెట్టుకొని మొర్ర పెట్టేటువంటి వ్యక్తులు నష్టపోయిన చరిత్రలు లేదు, పైగా వాళ్ళు అనేకులకు దీవెనకరంగా మారారు, అవునా? ఇప్పుడు ఫస్ట్ ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండటానికి మెయిన్ ఆయుధం ఏంటంటే నమ్మకం, విశ్వాసం. నేను మోకాళ్ళుని ప్రార్థన చేయటం ద్వారా దేవుడు నాకు సమాధానం ఇస్తాడు, సందేహం లేదు అని దృఢంగా నమ్మిన వాడు మోకాళ్ళు వేయటానికి ఎక్కువ ఆసక్తి చూపుతాడు. బైబిల్ గ్రంథంలో కూడా మార్కు సువార్త 11లో అదే చెప్పాడు, మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మిన ఎడల అవి మీకు అనుగ్రహించబడును అన్నాడు. ఓకే, నువ్వు ప్రార్థనలో అడిగినవన్నీ పొంది ఉన్నానని నువ్వు నమ్మిన ఎడల అవి నీకు అనుగ్రహించబడును అన్నాడు. ఈ వాక్యాన్ని అక్షరార్థంగా అలానే తీసుకుంటే మళ్ళీ కొంచెం తేడా పడిద్ది. అక్కడ కొంచెం చిన్న సమాచారం ఇంకొకటి చెప్పాలి, ఏంటంటే మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మిన ఎడల అంటే, ఈ చేసే ప్రార్థనలో కొన్ని పిచ్చి ప్రార్థనలు ఉంటాయి. ఏం పిచ్చి ప్రార్థనలు అంటే, మన ఇంటికి మనమే నిప్పు పెట్టుకునే ప్రార్థనలు కొన్ని ఉంటాయి, మన మెడకు మనమే తాడేసుకునే ప్రార్థనలు కొన్ని ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, ఎవరో ఒక తల్లిని చూసి ఇష్టపడ్డాడు, ప్రభువా ఆమె నాకు భార్య కావాలి ప్రభువా, సూత్రం ప్రభువా, నేను నమ్ముతున్నా ప్రభువా, ఆ మెడలో నేను తాళి కడుతున్నట్టు ఆ మెడలో దండేస్తున్నా, నేను నమ్ముతున్నా ప్రభువా, విశ్వాసం ఉంచుతున్నా ప్రభువా, స్తోత్రం ప్రార్థన చేస్తాడు. పెళ్లి చేసుకున్నాక మనోడు తాళి కడతాడు, మనోడి మెడకు ఉరితాడేసిద్ది అన్న సంగతి దేవుడికి తెలుసు, ఇతనికి తెలియదు. అర్థమైందా? సరే, ఆడ మనిషి ఏం వేసిద్దిలే అనుకుంటే పురుషుండే తీసుకుందాం. అమ్మాయి మోకాళ్ళుని, ప్రభువా నేను నిన్నేమీ అడగలేదు, అతన్నే అడిగాను ప్రభువా, ఇవ్వు నాయన అని ఏమి ప్రార్థన చేసింది అనుకో. ఆడేందో ఏమో తెలియదు, దేవుడికి తెలుసు. ఆయన అంటాడు, వద్దు బేట అల్లాడిపోతావు అంటాడు. లేదు ప్రభువా, ఆయనే కావాలి నాయన, ఎంత మంచోడో అంటే, లేదమ్మా వాడు మేక వన్నె పులి, నీ దినం చేస్తాడు, వద్దమ్మా అంటాడు ఆయన.
అంటే ఇది మన మెడకు మనమే తాడేసుకునే ప్రార్థనలు కొన్ని. అంటే ఏంటి, నాకు ఇష్టమైంది, నేను ఏది అడిగినా అడిగింది పొంది ఉన్నానని నమ్మితే అది నాకు లభించాలి అంతే. నువ్వు నీ గ్రంథంలో ఎందుకు రాశావు? నమ్మితే అయిపోయింది అన్నావుగా, ఎందుకు రాశావు? అయిపోవాల్సిందే అంతే, యేసు నామంలో. కాకపోతే మరి అది ఉండదు. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఆ ఒక్క వచనమే కాదు ఇంకొకటి కూడా చదవాలంటాడు. ఏంటయ్యా అంటే, మొదటి యోహాను పత్రిక 5:14 కూడా చదవాలను అంటాడు. చదువు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా. అబ్బా, ఆయనను బట్టి మనకు ఒక ధైర్యం కలిగిందంట. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను. అదుగదుగదుగదుగో, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదియే. అది ప్రార్థనలో అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్మమన్నాడు. అయితే ఏది చేస్తావు ప్రార్థన? ఏది చేస్తావు? కొంతమంది ఇంకొకటి ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన తెలుసా? ప్రభా, ఎక్కడెక్కడ వాళ్ళంతా బాగుపడుతున్నారు ప్రభా, మా వ్యాపారం నష్టపోతుంది ప్రభా. అర్థమైందా? అంటే దీని అర్థం ఏంది? అందరూ పచ్చకున్నారు, మేమేమో. అంటే ఇప్పుడు రివర్స్లో ఆలోచించండి మీరు, మేము వాళ్ళు. నీ చిత్తం తండ్రి, వింటాడా? వినడో? అది ఆయన చిత్తం, అందరూ బాగుండాలి అందులో అని అక్కడ ఆటోమే చూసా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీడియో ఒకటి భలే మాట రాశాడు అనుకున్నాను నేను, సూపర్ మాట. అందరూ బాగుండాలి అందులో. అట్లాగే సర్వే జన సుఖినో భవన్. పోని ప్రభా, నేను కష్టాలు పడిన ప్రజలు బాగుంటే నాకంతే చాలు అనే మనసు ఉంటే అబ్బా ఇంకా మెచ్చుకుంటాడు ఏసయ్య. నీది నా బుద్ధిరా అంటాడు. నేను ఎట్లున్నా పర్వాలేదు ప్రభా, ఇతరులు క్షేమంగా ఉన్నారు నాకు అంతే చాలు తండ్రి, నీకు ఉందన్నా. అది నా మనసు నాయన అంటాడు దేవుడు. కాబట్టి ఏది నమ్మినా జరిగిద్ది అని కాదు, ఆ నమ్మేదానిలో దేవుడి చిత్తమా కాదనే పాయింట్ కూడా ఒకటి ఉంది. అర్థమైందా? ఇప్పుడు వాస్తవంగా కాలినడకం తిరిగే వాడికి ఫస్ట్ ఏం కావాలి? ప్రభా, ఒక బెంజ్ కారు దయచేయండి ఆయన అన్న రేంజ్లో అడుగుతాయి కొంతమంది. కోరికలు అట్లుంటాయి. అర్థమైందా? అసలు స్థలమే లేనటువంటి వ్యక్తికి ముందేం కావాలి? అవునా? వేరే రకంగా అడిగితే అది హాస్యాస్పదం అవుతుంది. అంటే డైరెక్ట్గా ఇలా ఎవరు అడుగుతారులేనా, మరి నువ్వు ఓవర్గానే సైకిల్ కూడా దిక్కులేనోడు బెంజ్ కారు అడుగుతాడా? వాడికి అసలు సైకిల్ దొక్కడం రానివాడికి బెంజ్ కారు ఎట్లా అడుగుతాడు? మరి నువ్వు అసలు అని అంటారేమో మీరు. సైకిల్ దొక్కడం కూడా అవకాశం లేని వాడికి, సైకిల్ కూడా లేని వాడికి బెంజ్ కారు అడుగుతాడని నేను ఎప్పట్లా ఎగ్జాంపుల్గా చెప్తున్నా అంటే, కొంతమంది దేవుణ్ణి అడిగేవి ఈ టైప్లో ఉంటాయి, మరీ అతిగా. కాబట్టి అది ఒప్పుకోడు. ఏది ఆయన చిత్తమో, ఏది ఆయన చిత్తమో కాదో ఫస్ట్ మనం ఎరిగి ఉండాలి. ఎరిగి ఉండాలంటే అదే అర్థం కావట్లేదన్నా. ఎందుకు అర్థమైంది? అర్థం కావాలంటే ఇది చదవాలి. ఏది యుక్తమైన ప్రార్థనో, ఏది అడగాలో ఏది అడగకూడదో నీకు అర్థం కావాలంటే ఇది చదవాలి. ఇది చదివితే ఇందులో ఆయన చిత్తమంతా చెప్పబడి ఉంది దాదాపు. కాబట్టి ఇది చదివిన వానికి దైవ చిత్తానికి వ్యతిరేకమైన ప్రార్థన ఏదో, దైవ చిత్తానుసారమైన ప్రార్థన ఏదో తెలిసిపోతుంది.